నమస్కారం. సటే కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో టీటీడీ ఉద్యోగుల పిల్లలకు 10 సీట్లు, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు 40 సీట్లు. టీటీడీ బోర్డు చైర్మన్ చదలవర కృష్ణమూర్తి. రికార్డు స్థాయిలో తిరుమలలో భక్తులకు దర్శనం. రద్దీ దృష్ట్యా భక్తులు టీటీడీకి సహకరించాలి. చదలవాడ. న్యాయస్థానాలపై పని ఒత్తిడి తగ్గించండి. లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి. సత్వర న్యాయం కోసం కక్షిదారులకు జిల్లా న్యాయమూర్తి సూచన. కాపు బలిజ కులస్తుల కోసం టీడీపీ చిత్తశుద్ధితో పనిచేస్తోంది. జగన్ తన రాజకీయ స్వార్థం కోసం ముద్రగడను పావుగా వాడుకుంటున్నారు. ఎమ్మెల్సీ గోనివారి శ్రీనివాసులు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలకు పుష్కరిణి ముస్తాబు. ట్రయల్ రన్ సక్సెస్. వైఎస్ఆర్ హయాంలో హత్య రాజకీయాలు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెరిగిన శాంతి భద్రతలు. కాపుల కోసం చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారు. ఎమ్మెల్సీ గాలు బుద్ధకృష్ణం నాయుడు. ఢిల్లీలోని టీటీడీ వారి వెంకటేశ్వర కళాశాలలో అడ్మిషన్లకు గాను ఈ నెల 16 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని టీటీడీ చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. దేశంలోనే 10 ప్రతిష్టాత్మక విద్యాలయాల్లో ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కళాశాల ఒకటని శనివారం టీటీడీ చైర్మన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అలాంటి కళాశాలలో తెలుగు, తమిళం, సంస్కృతం కోర్సులలో చేరేందుకు టీటీడీ ఉద్యోగులకు 10 సీట్లు కేటాయించగా దక్షిణాది రాష్ట్రాలకు 40 సీట్లు కేటాయించబడిందని పేర్కొన్నారు. దేశ రాజధానిలోని టీటీడీ కళాశాలలో విద్యా ప్రమాణాలు పాటించడం వల్లే అడ్మిషన్లకు ఎక్కువ డిమాండ్ ఉందని చదల్వాడ కృష్ణమూర్తి అన్నారు. మొదటిసారిగా దక్షిణాది రాష్ట్రాలకు టీటీడీ ఉద్యోగుల పిల్లల కోసం ప్రత్యేకంగా సీట్లు కేటాయించబడిందని టీటీడీ చైర్మన్ తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి జూనియర్ కళాశాలకు 16, 17, 18 తేదీల్లో, డిగ్రీ కళాశాల విద్యార్థులకు 22, 23, 24 తేదీలలో తిరుపతిలో అడ్మిషన్లు జరుగుతాయని చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. మనకు ఒక కాలేజీ ఉంది ఢిల్లీలో. నేను వెళ్ళాను, దానికి 2 టైమ్స్ వెళ్ళాను. అన్నారావు గారు ఈవోగా ఉండగా ఏర్పాటు చేసినటువంటి వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్, దాన్ని ఆనాడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు వారి చేతుల మీదుగా ప్రారంభం చేయడం జరిగింది. టాప్ 10లో భారతదేశంలో ఇది ఒకటి. టాప్ 10 మన బిడ్డలందరూ చేరాలన్నా, అక్కడ గ్రూప్ సర్వీసెస్కి ప్రిపేర్ కావాలన్నా మంచి సబ్జెక్టులు ఉన్నాయి. ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ, అన్నీ కూడా గుడ్ సబ్జెక్ట్స్, గుడ్ స్టాండర్డ్, గుడ్ లొకేషన్, గుడ్ కాలేజ్, ఎక్సలెంట్గా ఉంది. బిల్డింగ్స్, ల్యాబ్స్ కానీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక మంచి పేరు, మంచి స్థాయి ఆ కాలేజీకి ఉంది. కాకపోతే మనకు సీట్లు దొరకడం లేదు. దాని మీద వెళ్ళాను నేను ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు. వెళ్ళి అన్నీ పరిశీలించిన తర్వాత టీటీడీలో పనిచేసే ఎంప్లాయీస్కి ప్రతి సంవత్సరం 10 సీట్లు కేటాయించేదానికి రిజర్వేషన్ పెట్టడం జరిగింది. ఈ వెంకటేశ్వర కాలేజీ న్యాక్ అక్రిడేషన్ ఏ గ్రేడ్ అన్నమాట. ఇది ఇంటర్మీడియట్లో పాస్ అయిన వాళ్ళకి 40 సీట్లు రిజర్వ్ చేయడం జరిగింది. వీళ్ళకి కంపల్సరిగా హాస్టల్ సీట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 40 మందికి 10 మంది మన విద్యార్థులు కూడా హాస్టల్ సీట్లు ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అవుతున్నాం కానీ ఎవరైనా ఉన్నతమైనటువంటి చదువులు, ఫీజులు కూడా అందుబాటులో ఉంటాయి. చదువుకోవాలనుకున్న వాళ్ళు ఈ వెబ్సైట్లోని వాళ్ళ సీటు వాళ్ళు రిజర్వ్ చేసుకోవాలని తల్లిదండ్రులకి, విద్యార్థులకి మీ ద్వారా మనవి చేయడం అయింది, చెప్పడం జరుగుతుంది. పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే వరకు తిరుమలలో రద్దీ కొనసాగుతుందని, భక్తులు సహకరించాలని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. రద్దీ కారణంగా వీఐపీల దర్శనాలను కూడా తగ్గించామని అన్నారు. మార్చి నుండి జూన్ వరకు రికార్డు స్థాయిలో స్థానిక ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగిందని చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు. తిరుమలలో శ్రీవారి భక్తులకు 1 కోటికి పైగా లడ్డూల వితరణ చేశామని పేర్కొన్నారు. పాఠశాలలు పునః ప్రారంభమయ్యే వరకు రద్దీ కొనసాగుతుందని, భక్తులు సహకరించాలని చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. రష్ అయితే అబ్నార్మల్గా రోజు రోజుకి మేము 100,000 మందికి చేయించినా ఆగిపోతున్నారు. వచ్చిన వాళ్ళకంతా కూడా వస్తువులు ఏర్పాటు చేస్తున్నాం. దైవంచే స్కూల్స్ రీఓపెన్ అయ్యేంత వరకు రష్ రోజు రోజుకే పెరుగుతుంది కాబట్టి ఎక్కువగా స్థానికులు, ఈ జిల్లాలో ఉండేవాళ్ళు, బయట వాళ్ళు, ఈ పరీక్షలు
తిరిగి రీఅడ్మిషన్ తీసుకోవడం, బిడ్డలకు దేవుడి దర్శనం చేయించడం ఆనవాయితీగా జరుగుతుంది. కాబట్టి ఓపెన్ అయ్యేంత వరకు వీఐపీ బ్రేక్స్ అన్నీ కూడా తగ్గించడం జరిగింది. భక్తులందరినీ సహకరించమంటున్నాం. ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ అయ్యేంత వరకు దగ్గర దగ్గర ఉన్నవాళ్ళు బయట వాళ్ళకి దర్శన భాగ్యం అందించేదానికి సహాయం చేయమని కూడా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. న్యాయస్థానాలపై పని ఒత్తిడి తగ్గించడానికి, కక్షిదారులకు త్వరగా న్యాయం జరగడానికి లోక్ అదాలత్లు తోడ్పడతాయని జిల్లా జడ్జి దుర్గారావు అన్నారు. దేశంలో పేరుకుపోతున్న కేసుల పరిష్కారంలో జాప్యాన్ని తొలగించడానికి లోక్ అదాలత్లు ఉపకరిస్తాయని జిల్లా జడ్జి దుర్గారావు అన్నారు. శనివారం జిల్లాలోని 13 మండలాల పరిధిలో లోక్ అదాలత్ను నిర్వహించారు. క్రిమినల్, ఫ్యామిలీ, రోడ్ యాక్సిడెంట్ తదితర కేసులను పరిష్కరించారు. చిత్తూరు కోర్టు భవన సముదాయంలో జరిగిన లోక్ అదాలత్కు ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి దుర్గారావు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, జడ్జీలు, కక్షిదారులు పాల్గొన్నారు. సెక్షన్ 89 ప్రకారం ప్రత్యామ్నాయ న్యాయ పరిష్కారం క్రింద 5 రకాలుగా న్యాయం పొందవచ్చునని తెలిపారు. ఆర్బిట్రేషన్, మీడియేషన్, కన్సిలేషన్, జ్యుడిషియల్ సెటిల్మెంట్, లోక్ అదాలత్ ముఖ్యమైనవన్నారు. ఇందులో లోక్ అదాలత్ ప్రాచుర్యం పొందిందని తెలిపారు. ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలకు చట్టబద్ధత కల్పించారు. ఈ ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు 5 రకాలుగా ఉన్నాయి. ఈ 5 రకాల పద్ధతులు ఏ పద్ధతినైనా ఎంచుకుని కక్షిదారులందరూ కూడా వారి వారి వ్యాజ్యాల్ని, సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. ఈ 5 రకాల ప్రత్యామ్నాయ మార్గాలు ఏమిటంటే, 1 ఆర్బిట్రేషను, 2 మీడియేషను, 3 కాపు బలిజ కులస్తుల కోసం తెలుగుదేశం పార్టీ చిత్తశుద్దితో పనిచేస్తోందని ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులు తెలిపారు. జగన్ తన రాజకీయ స్వార్థం కోసం ముద్రగడ పద్మనాభంను పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రెస్ క్లబ్లో టీడీపీ నాయకులు ముద్రగడ పద్మనాభం దీక్షపై వీర్చుకుపడ్డారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి లాంటి వారు కాపు రిజర్వేషన్లను, సంక్షేమాన్ని విస్మరించారని, నాటి ఎన్టీఆర్, నేటి చంద్రబాబు కాపు బలిజల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు 192 కోట్లతో కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, ప్రతి నిరుద్యోగికి 1 లక్ష రూపాయల రుణంతో ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారని తెలిపారు. అలాగే మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసి చిత్తశుద్దితో సంక్షేమం కోసం పనిచేస్తున్నారని అన్నారు. జగన్ తన పార్టీ ఉనికి కోసం తాపత్రయపడుతున్నారని విమర్శించారు. ముద్రగడ ఇకనైనా గ్రహించి చంద్రబాబుకు సహకరించాలని కోరారు. కాపుల కొరకు ఈ ప్రభుత్వం ఏమి చేయాలనే విషయం కూడా దయచేసి కొంతమంది మాట్లాడుతున్నారు. ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఇచ్చారు, 4 మంత్రి పదవులు ఇచ్చారు, లోక్సభ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు, లోక్సభ పక్ష నాయకత్వం ఇచ్చారు, టీటీడీ చైర్మన్ ఇచ్చారు. ఇన్ని కార్యక్రమాలు కాపుల కొరకు తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో చేస్తూ ఉంది. కాబట్టి విషయాలన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలు పక్కన పెట్టి తను 43,000 కోట్ల రూపాయలు అవినీతితో కూరుకుపోయి దాని ఇప్పుడు ఎప్పుడు రేపా ఎల్లుండా తర్వాత అనే పరిస్థితి లేకుండా కొట్టుమిట్టాడే పరిస్థితిలో ఉండేటువంటి నువ్వు ఈ విధంగా ముద్రగడ పద్మనాభంని రెచ్చగొట్టి ఈ విధంగా చేయించడం మంచి పద్ధతి కాదు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నాయకులు నరసింహయాదవ్, నీలం బాలాజీ, బుల్లెట్ రమణ, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, శంకర్ నారాయణ, శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల సందర్భంగా శనివారం పుష్కరిణిలో ట్రయల్ రన్ విజయవంతమైంది. తిరుచానూరు అలమేలి మంగమ్మ వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 16 నుండి ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా పద్మ సరోవరాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. సరోవరం ప్రాకారాలకు రంగులద్దారు. అలాగే విద్యుత్ దీపాలంకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. దాతల సహకారంతో 65 లక్షలతో నూతనంగా నిర్మించిన తెప్పను పుష్కరిణిలో ప్రదర్శన నిర్వహించి టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. అమ్మవారి తెప్పోత్సవాల ట్రయల్ రన్ విజయవంతమైందని ఈ సందర్భంగా టీటీడీ ఈఇ గోపాలకృష్ణ తెలిపారు. అష్టలక్ష్మీ దేవతామూర్తుల ప్రతిమలను ఏర్పాటు చేసి పద్మాకారంలో తెప్పలను ఏర్పాటు చేశామని అన్నారు. కొత్తగా నిర్మించిన తెప్పలలో 48 స్తూపాలను ఏర్పాటు చేసి సుందరంగా రూపొందించామని ఈ పేర్కొన్నారు. ఈ తామరపు ఆకారము పద్మాక్షి కాబట్టి పద్మావతి దీంట్లో చేస్తున్నాం. 20 తెప్పే పద్మ ఆకృతి కలిగి ఉంటుంది. ట్రయల్ సక్సెస్ అండి. దీనిలో కనీసం ఇప్పుడు 100 మందిని ఎక్కాము. 100 మందిని భరించే శక్తి ఉంటుంది. ఇది 10 టన్నుల కెపాసిటీని భరించగలదు. కింద 6 ఇంచులు సమర్జెన్సీతో ఈ 10 టన్నులు మోయగలదు.
దాని మించి కూడా మోస్తుందన్నమాట ఇది కనిష్టం ఈ నెల 16 నుండి 20వ తేదీ వరకు 5 రోజుల పాటు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు బాబుస్వామి పేర్కొన్నారు మొదటి రోజున రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి అవతారం రెండవ రోజున శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజస్వామిగా చివరి 3 రోజులు పద్మావతి అలమేలుమంగమ్మ వారు తెప్పలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు కావున భక్తులందరూ కూడా ఈ తెప్పోత్సవ కాలంలో ఈ పద్మ సరోవరం నుండి ఉద్భవించినటువంటి పద్మావతి దేవిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి ఓం శ్రీ పద్మావతి దేవి నమః ఇవాళ ముఖ్యంగా ఈ రోజు విశేషం ఏమనగా అమ్మవారు ఈ సంవత్సరం కొత్తగా తెప్పని తయారు చేశారు ఈ రోజు అంటే సప్తమి శనివారం రోజు బాగుందని ట్రయల్ రన్ను ఏ విధంగా ఉంది ఈ ట్రయల్ రన్ను దీనిలో మంచి చెడ్డలు చూసేదానికి ఈరోజు ట్రయల్ రన్ను మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు నిర్వర్తించినారు ముఖ్యంగా అదే విశేషం కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి హింసను ప్రోత్సహించడం వైఎస్ జగన్ తత్వం అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే హక్కు లేదని మాజీ మంత్రి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణం నాయుడు అన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేరస్తులతో చేతులు కలిపి కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని అన్నారు చెన్నారెడ్డి హయాంలో హైదరాబాద్లో అలజడి సృష్టించింది వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నారు నాడు తండ్రి అవలంబించిన కుట్రపూరిత రాజకీయ విధానాన్ని నేడు వైఎస్ జగన్ అనుసరిస్తున్నాడని ఆరోపించారు కాపుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ముద్రగడ పద్మనాభం దీన్ని గుర్తించాలని దీక్ష విరమించి కాపుల సంక్షేమానికి టీడీపీతో కలిసి రావాలని కోరారు తెలంగాణ ఉద్యమాన్ని రేపింది రాజశేఖర రెడ్డి ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసింది రాజశేఖర రెడ్డి ప్రాంతాల వారీగా వాళ్ళకి అధికారం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రాంతాల వారీగా చిచ్చుపెట్టడం మతాల వారీగా చిచ్చుపెట్టడం కులాల వారీగా చిచ్చుపెట్టడం అనేది వాళ్ళ సాంప్రదాయం హత్యలు చేయడం మానభంగాలు చేయడం దోపిడీలు చేయడం చెన్నారెడ్డే చెప్పాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి నన్ను దించేదానికి రాజశేఖర రెడ్డి కడప నుంచి విజయవాడ నుంచి గుండాలు తెచ్చి మత కలహాలు సృష్టించి నన్ను దించాడని చెప్పని మీ ముఖ్యమంత్రే చెప్పాడు అటువంటి నేపథ్యంలో ఉన్న వ్యక్తులు మీరు ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుబ్రహ్మణ్యం తెలుగుత జిల్లా అధ్యక్షులు శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి పిలుపునిచ్చారు తిరుపతి నగరంలో నగర పార్టీ సమావేశం జరిగింది ఈ నెల 19న కేంద్ర మంత్రి ఉమాభారతి పర్యటన సందర్భంగా జరిగిన సమావేశానికి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి టిటిడి బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి నగర కమిటీ నాయకులు హాజరయ్యారు బీజేపీ ప్రజలకు ఏం చేసింది 2 పాలనలో ప్రజలకు జరిగిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు లబ్ధిదారులకు తెలియజేయడంతో పాటు పార్టీ బలమైన పార్టీగా అవతరిస్తోందనే సందేశం ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు 42 ప్రభుత్వ పథకాలను ప్రజలకు అమలు చేస్తున్నట్లు ఆంజనేయరెడ్డి తెలిపారు ఒక 3-4 వేల మంది తోటి మనం ఇక్కడ కార్యక్రమం నిర్వహించుంటే దాని యొక్క సందేశం ప్రజలకి ఒక పాజిటివ్ మెసేజ్ ఎడుతుంది భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం దేశం కోసం పనిచేస్తుందనే విషయం ప్రజలకు తెలియాలి కాకుండా లబ్ధిదారులు కూడా నూతన లబ్ధిదారులు ప్రభుత్వం ప్రకటిస్తున్న కార్యక్రమం మీకు తెలుసు 42 ప్రభుత్వ పథకాలు ఈరోజు ఒక అత్యద్భుతమైన పథకాలు సమాజంలో ఉండే దేశంలో ఉండే వివిధ వర్గాల నరేంద్ర మోడీ 2 సంవత్సరాల పాలనలో మోడీ అవినీతిరహిత పాలన సాగించారని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి అన్నారు గత ప్రభుత్వం పంచభూతాలను కూడా విడిచిపెట్టకుండా 5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని తెలిపారు ఈ నెల 19న ఉమాభారతి పర్యటనకు కేంద్ర నాయకులు రాష్ట్ర నాయకులు తరలిరానున్నారని అన్నారు ప్రజలు సభను జయప్రదం చేయాలని కోరారు భారతదేశంలో ఇటువంటి అద్వాన పరిస్థితి అంటే ఆ గడిచినట్టు 5 సంవత్సరాలు ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు ఇదే ఈ 2 సంవత్సరాలు చూసినట్టయితే ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా మంచి పరిపాలించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దొరుకుతుంది ఈరోజు విశ్వవ్యాప్తంగా భారతదేశం కీర్తి ప్రతిష్టలను ఇమిడింపజేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఎక్కడ మీద సరే నిన్న కూడా అమెరికాలో దాదాపు
ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ జపాన్ కానీ చైనా కానీ ఎక్కడైనా సరే నరేంద్ర మోడీ గారికి రెడ్ కార్పెట్ పంపుతున్నారు. వారు ఎక్కడైనా ఒకే ఒక మాట నగర అధ్యక్షుడు వరప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామిని కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగాధర్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీనివాసుని కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి హన్సరాజ్ గంగాధర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో మంత్రి స్వామిని దర్శించారు. కేంద్ర మంత్రి వెంట టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు. టీటీడీ అధికారులు మంత్రికి దర్శన ఏర్పాట్లు చేయగా అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సెకండ్ సార్. కేసుల సత్వర పరిష్కారానికి రాజీ మార్గమే శ్రేయస్కరమని మూడవ అదనపు జిల్లా జడ్జి రాంబాబు అన్నారు. తిరుపతి న్యాయస్థాన ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ మూడవ అదనపు జిల్లా జడ్జి రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. న్యాయస్థానాలలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు లోక్ అదాలత్ మంచి మార్గమని పేర్కొన్నారు. రాజీ చేసుకోదగిన కేసుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా మూడు బెంచ్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిసైడింగ్ అధికారులుగా విశ్రాంత జిల్లా జడ్జి సుధాకర్, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జ్ మల్లీశ్వరి, శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మూడు బెంచీలు పెట్టడం జరిగింది. ఈ యాక్సిడెంట్కి సంబంధించిన రోడ్డు యాక్సిడెంట్కి సంబంధించిన పరిహారం కేసులు చేయడానికి ఒక బెంచ్ను పెట్టడం జరిగింది. వాళ్ళకి జరిగినటువంటి అంగవైకల్యాన్ని వీటిని నిర్ధారించడానికి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డాక్టర్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. అట్లాగే సివిల్ కేసులు చేయడానికి ఒక బెంచ్ని, క్రిమినల్ కేసులు చేయడానికి ఒక బెంచ్ని మూడు రోజున మూడు బెంచులు మనం లోక్ అదాలత్లో పెట్టుకున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఇక నుంచి జనన ధృవీకరణ పత్రాలను అందజేస్తామని ప్రసూతి ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ యశోదాబాయ్ అన్నారు. రాష్ట ప్రభుత్వ నూతన విధానాన్ని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ప్రవేశపెట్టింది. శిశువుల జనన ధృవపత్రాలను ఆసుపత్రి వారే ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ఇదివరలో బర్త్ సర్టిఫికెట్ కావాలంటే మున్సిపల్ కార్యాలయంను సంప్రదించేవారు. అయితే రాష్ట ప్రభుత్వం తీసుకున్న నూతన విధానం వలన ఈ నెల నుండి శిశువుల జననాల సర్టిఫికెట్లను ఆయా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఆర్ఎంఓ అధికారులు ధృవీకరించి పత్రాలను అందజేస్తారని పేర్కొనబడింది. దాని మేరకు తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో బర్త్ సర్టిఫికెట్ల జారీ విధానం అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా చదువు రాని వాళ్ళు, బీద ప్రజలు చాలా ఎక్కడ ఇక్కడ తిరగలేక చాలా ఇబ్బంది పడినారు. నాకు తెలుసు, ఇప్పుడు 7 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, వాళ్ళు పడే ఇబ్బందులు చాలా చూశాను. దానివలన ఈ రకంగా చేసినందువలన అందరికీ సులభ పద్ధతిలో బర్త్ సర్టిఫికెట్ అందుతాయి. అయితే మే ఒకటో తేదీ నుంచి ఇక్కడ కాన్ పైన వాళ్ళకు మాత్రమే అప్పటి నుంచి ఇక్కడ ఇవ్వబడుతుంది. అంతకుముందు జననమైన వాళ్ళందరి రిపోర్ట్స్ మున్సిపల్ ఆఫీస్లో కానీ మీ సేవలో కానీ తీసుకోవాలి. అంగన్వాడీ కార్యకర్తలకు నూతన వేతనాలను తక్షణమే అందించాలని ఎమ్మెల్సీ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని సిపిఎం కార్యాలయంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా 8వ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఆదివారంతో ఈ సభలు ముగియనున్నాయి. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శ్రీనివాసులు హాజరయ్యారు. ఐక్య పోరాటాలతోనే కార్మికుల హక్కులను సాధించుకున్న చరిత్ర సిఐటియుదని ఆయన మాట్లాడుతూ అన్నారు. ప్రభుత్వం పెంచిన జీతాలను, వేతన ప్రాతిపదికన పెన్షన్లను అంగన్వాడీలకు వెంటనే ఇవ్వాలని శ్రీనివాసులు కోరారు. వ్యక్తులుగా మీరు పంపిన ప్రతినిధులుగా మా కర్తవ్యం, మాకు తెలిసిన ప్రతి సహకారాన్ని మీకు అందించడమే కాకుండా ఉద్యమకారులుగా ముందుకు పోతామని చెప్పి నేను తెలియజేస్తూ ఈ మన జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అంగన్వాడీకి ఉన్నంత ఉద్యమ చరిత్ర, అంగన్వాడీకి ఉన్న పోరాట చరిత్ర, అంగన్వాడీ సాధించుకున్న కోరికలు మరి ఏ సంఘము సాధించుకోలేదు. అంత బలమైన సంఘం గతంలో మనం విద్యుత్ పోరాటాల్లో. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం ఎంతటికైనా సిద్దమని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ రాష్ట ప్రధాన కార్యదర్శి సుబ్బరామమ్మ వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ప్రభుత్వం అంగన్వాడీలను విస్తరించాలని ఆమె కోరారు. విస్తరింపజేయాలని చెప్పేసి ఒకవైపు చెబుతా ఉంటే ఈరోజు అంగన్వాడీ లక్ష్యానికి విరుద్ధంగా
చిత్తూర్ జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే బాడీ బిల్డింగ్ పోటీలకు జిల్లాలోని బాడీ బిల్డర్స్ పాల్గొనాలని అసోసియేషన్ అధ్యక్షులు రమణ కోరారు. ఆదివారం సాయంత్రం తిరుపతి తుడా కార్యాలయ ఆవరణంలోని రాజీవ్ సమావేశ మందిరంలో బాడీ బిల్డింగ్ పోటీలు జరుగుతాయని తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో బుల్లెట్ రమణ తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హులని, విజేతలకు బహుమతి ప్రదానం ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేస్తామని అన్నారు. ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ మిస్టర్ చిత్తూర్ ట్రోఫీతో పాటు నగదు బహుమతి కూడా అందజేస్తామని అన్నారు. పోటీలలో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించిన వారికి ప్రోత్సాహక నగదు బహుమతి అందజేస్తామని అన్నారు. జిల్లాలో బాడీ బిల్డర్స్ పోటీలకు హాజరు కావాలని కోరారు. శరీరానికి సంబంధించి ప్లేయర్ శరీరాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు, దానివల్ల పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, కాబట్టి ఇలాంటి స్పోర్ట్స్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో కూడా టోర్నమెంట్ జరుగుతున్నాయి. ఆ ప్రక్రియలన్నీ చిత్తూరు జిల్లా బాడీ బిల్డర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు కార్యక్రమం జరుగుతున్నది. సమావేశంలో టీడీపీ నాయకులు నీలం బాలాజీ, నరసింహయాదవ్, అసోసియేషన్ సభ్యులు గిరి పాల్గొన్నారు. విలువిద్య పట్ల పిల్లల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతుందని కోచ్ ధనుంజయ్ అన్నారు. జిల్లా ఆర్చరీ అసోసియేషన్ తిరుపతిలోని ఆర్చరీ సెంటర్లో విలువిద్య శిక్షణ కార్యక్రమం ప్రారంభించింది. గత ఏడాది 5 మందితో ప్రారంభమైన శిక్షణ నేడు ఊహించిన దానికన్నా ఎక్కువ మంది ఆర్చరీ శిక్షణ వైపు ఆకర్షితులయ్యారని నిర్వాహకులు పేర్కొన్నారు. శిక్షణలో చిన్నారులు తమ ప్రతిభను చాటే ప్రయత్నం చేశారు. 7 ఏళ్ల వయసు నుంచి 18 ఏళ్ల వయసు గల విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డాక్టర్ నాగేష్, కోచ్ ధనుంజయలు మాట్లాడుతూ పురాతన క్రీడ అయిన విలువిద్య వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. ఆరోగ్యానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది ఆర్చరీ. కాబట్టి ఈ ఆర్చరీ సెంటర్ అధినేత గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరియు ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ జరుగుతున్నందున ఇక్కడ పార్టిసిపేషన్ చేస్తున్న పిల్లలందరికీ కూడా కంగ్రాచులేషన్స్, బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సెక్రటరీ కన్నా స్టేట్ సెక్రటరీగా ఆయన అసోసియేషన్ ద్వారా అయినటువంటి పిల్లకాయలు దగ్గర 10 మంది రైల్వేలో ఎంప్లాయీస్గా ఉన్నారు. ఓన్లీ ది బేస్ ఆఫ్ ఆర్చరీ. వాళ్ళు 10th అవుతానే వచ్చేసారు, నేర్చుకున్నారు, 10th క్లాస్ వరకు ఉన్నారు, మళ్ళీ నేర్చుకున్నారు. వాళ్ళ ద్వారా వచ్చేసి 8 మంది బాబ్జీ అయితేమి, సునందరాయి, ఈ రాజు, వీళ్ళందరూ వచ్చేసి ఈ కోచ్లుగానే రైల్వేలో వచ్చేసి జాబ్స్కి సెటిల్ అయిపోయారు. కాబట్టి గవర్నమెంట్ తరఫున కూడా ఆర్చరీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. కాబట్టి దీన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుంది, మన క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిషోర్ కుమార్, పివి రమణ, చిరంజీవి నాయుడు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థలో పెరిగిపోయిన అవినీతితో సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని జిల్లా కలెక్టర్ అవినీతి అధికారులు భరతం పట్టాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం అవినీతి అధికారుల కారణంగా రోజురోజుకు ప్రతిష్ట దిగజారుతోందని ఆరోపించారు. ఇటీవల ఒక శాఖపై ప్రజల నుండి బాహాటంగా విమర్శలు వినిపిస్తోందని తెలిపారు. ప్రజలను బహిరంగంగా లంచాలు అడిగి దోపిడీకి పాల్పడుతున్నారని, అడిగిన లంచం ఇవ్వకుంటే అనుమతులు మంజూరు చేయడం లేదని అన్నారు. అవినీతి సంపాదనతో కోట్లకు పడగలెత్తుతున్నారని, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ శాఖలలో బంగారు నగలను సైతం కానుకలుగా తీసుకుంటున్నారని విమర్శించారు. కొందరు నాయకుల ప్రమేయంతోనే బహిరంగ దోపిడీ జరుగుతోందని, దీనిపై కలెక్టర్, కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక జాతి అభివృద్ది కోసం ముద్రగడ దీక్ష చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోవటం మంచిది కాదని మాజీ ఎమ్మెల్యే ఎస్ మనోహర్ అన్నారు. చిత్తూరులోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్ మనోహర్ మాట్లాడుతూ రానురాను ప్రజాస్వామ్యంలో విలువలు దిగజారిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం, ప్రజలు ముద్రగడ పద్మనాభం ఎవరి మేలు కోసం దీక్ష చేస్తున్నారో గుర్తించాలని పేర్కొన్నారు. బీసీలకు అన్యాయం జరగకుండా, ఇతర కులాలకు అన్యాయం జరగకుండా ఆయన కాపు రిజర్వేషన్ కోసం పోరాడుతుంటే అడ్డుకోవడం మంచిది కాదని హితవు పలికారు. కాపుల భవిష్యత్ కోసం, వారి పిల్లల కోసం పోరాడుతున్న ముద్రగడపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరారు. అంతేగాని మా పిల్లలు చదువుకోవడానికో, మా వాళ్ళు ఉద్యోగాలకో, మా వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసమే అడుగుతున్నాం. ఈనాడు 4% ముస్లిం రిజర్వేషన్కి ఇచ్చిన దానికోసం ఇప్పటికి 350 మంది ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయండి. వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇస్తే కూడా ఎంబీబీఎస్ దొరకదు. అలాంటిది ఈరోజు 350 మంది ముస్లింలు ఎంబీబీఎస్ చదివారు.
రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని అది మేము కోరుకుంటున్నాం. మా పిల్లలు కూడా ఎంబీబీఎస్ చదవాలి, ఒక ఇంజనీర్లు కావాలి, ఒక ఉద్యోగస్తులు కావాలి, ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో స్థానం కలగాలి, ఒక ప్రమోషన్స్ కావాలని, ఇంతకంటే మా కోరిక ఏం లేదు. ఈ సమావేశంలో ఆయన అభిమానులు అనుచరులు పాల్గొన్నారు. ప్రైవేట్ సంస్థల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కోసం రాబోయే రోజుల్లో పోరాటం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మయ్య పిలుపునిచ్చారు. చిత్తూరు అంబేద్కర్ భవన్లో జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కులాల సంక్షేమ సంఘం నాయకులు ధర్మయ్య హాజరయ్యారు. రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలుపై జిల్లాలోని దళిత ఉద్యోగులతో జరిగిన సమావేశంలో ధర్మయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం రిజర్వేషన్లు కాకుండా ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లను ప్రశ్నించే స్థాయికి ఎస్సీ ఎస్టీలు ఎదగాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం భవిష్యత్ ప్రణాళికను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఈ మధ్య కాలంలోనే ప్రమోషన్ ఉండాలని మరి శుభ్ర కాదు మరి 8/1/2016 జడ్జిమెంట్ ప్రైవేట్ రెస్టారెంట్ ఇవ్వడానికి లేదు. అలా వచ్చేస్తే ఏ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ రిజర్వేషన్ ఈ కేసు కంపెనీకి చేసి మనకు వస్తున్నటువంటి సప్లాను ఎంత నా చెల్లించిన డబ్బులు అడిగే రాజు చెప్పేదానికి రాదు. నువ్వు అడిగినా చెప్పేదానికి కన్సర్న్ ఆఫీషియల్ అడిగలేడు. మన డబ్బు కోట్లాలు కోట్ల రూపాయలు ఇతర ఇతరత్ర కార్యక్రమాలకి మళ్ళింపబడుతూ ఉన్నాయి. మాట్లాడేటువంటి వాయిస్ లేదు. నువ్వు వాయిస్ ఇచ్చినా అసలు పోవాలనే పరిస్థితిలో ఉన్నారు గవర్నమెంట్. ఏది ఈ పరిస్థితి? దీన్ని ప్రశ్నించాల్సింది ఎవరు? మరి ఈ రోజున సోదరులు మాకు ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నాయి. మేము 1974లో ఓటాసింగ్ కమిటీ ద్వారా రిజర్వేషన్ అమలు కింద ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురావు, జిల్లా నాయకులు దేవప్రసాద్, సార్జన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణలో క్రిస్టియన్ కార్పొరేషన్ వెబ్సైట్ను ప్రారంభించబడుతుందని, క్రిస్టియన్లు వెబ్సైట్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని క్రిస్టియన్ నామినేటెడ్ శాసనసభ్యులు ఫిలిప్ సి టార్చర్ కోరారు. ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 13 జిల్లాల్లో క్రిస్టియన్లకు ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి గల సలహాలు సూచనలను అందజేయడానికి తాను పర్యటిస్తున్నట్లు ఫిలిప్ తెలిపారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో పర్యటించి సమస్యలను గుర్తించామని, ఎక్కువగా శ్మశాన వాటికలపై అర్జీలు అందాయని, అలాగే ఉచిత గృహ నిర్మాణం కోసం కోరారని తెలిపారు. కాగా క్రిస్టియన్ వెబ్సైట్ను ప్రారంభిస్తామని, చర్చిల నిర్మాణం, ప్రహరీ గోడల నిర్మాణం, నూతన వధూవరులకు దుల్హన్ పథకం కింద 50,000 నగదు ప్రోత్సాహం, ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలకు ఉచిత కోచింగ్, నిరుద్యోగులకు రుణాల మంజూరు అంశాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. In spite of that, he said every district in Andhra Pradesh will have a Christian Bhavan. రాష్ట్ర ప్రభుత్వం గాయత్రి స్కీమ్ ద్వారా అందజేస్తున్న నగదు పారితోషికం బహుమతులకు బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రమీలమ్మ కోరారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా గాయత్రి స్కీమ్ ద్వారా 10 నుండి పీజీ వరకు అన్ని స్థాయిల్లో ప్రథమ స్థాయి సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికం అందజేస్తోందని ప్రమీలమ్మ తెలిపారు. రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం సభ్యులతో కలిసి ప్రమీలమ్మ మాట్లాడారు. ఈ స్కాలర్షిప్ కోసం 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులను కోరారు. ఈ నెల 16వ తేదీ నుండి దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. స్వయం ఉపాధి కోసం బ్రాహ్మణ స్త్రీ శక్తి గ్రూపులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మహిళలు ఇందులో సభ్యులుగా చేరి తమ ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం సాయంత్రానికి 61,870 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 14 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 10 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. కాగా శనివారం తిరుమలకు వచ్చిన భక్తులు 15 లక్షల రూపాయలను అన్నదానం, గోసంరక్షణ, ప్రాణదానం ట్రస్టులకు విరాళాలుగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
పోస్ట్ ఆఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల వివరాలు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే టికెట్లు 3 గంటలకు 4, 4 గంటలకు 5, 5 గంటలకు 16, 6 గంటలకు 18, 7 గంటలకు 21 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,390 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాం ధర 2,841 రూపాయలు. వెండి 1 కిలో ధర 41,510 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాం ధర 44.10 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో టీటీడీ ఉద్యోగుల పిల్లలకు 10 సీట్లు, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు 40 సీట్లు. టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. రికార్డు స్థాయిలో తిరుమలలో భక్తులకు దర్శనం, రద్దీ దృష్ట్యా భక్తులు టీటీడీకి సహకరించాలి చదలవాడ. న్యాయస్థానాలపై పని ఒత్తిడి తగ్గించండి, లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోండి, సత్వర న్యాయం కోసం కక్షిదారులకు జిల్లా న్యాయమూర్తి సూచన. కాపు బలిజ కులస్తుల కోసం టీడీపీ చిత్తశుద్ధితో పనిచేస్తోంది, జగన్ తన రాజకీయ స్వార్థం కోసం ముద్రగడను పావుగా వాడుకుంటున్నారు ఎమ్మెల్సీ గోనివారి శ్రీనివాసులు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలకు పుష్కరిణి ముస్తాబు, ట్రయల్ రన్ సక్సెస్. వైఎస్ఆర్ హయాంలో హత్య రాజకీయాలు, టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెరిగిన శాంతి భద్రతలు, కాపుల కోసం చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారు ఎమ్మెల్సీ గాలు బుద్ధకృష్ణం నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.